Hi friends, welcome to Manratnam Competitive Channel. So friends, nijanga naagaithe kanaka chaala happy ga undi, chaala aanandanga undi nijanga. And believe kontha mandi aithe kanaka nijanga nammaleru. Aashalu nijanga vadilesaru. ఆ ఇంకేముందన్న లిస్టులు రావు అవసరంలే. వాట్సాప్ గ్రూప్ ఎవరైతే మిస్బిహేవ్ చేశారో వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ అడ్మిన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి సదరు పేరైతే కనుక చెప్పను. తన గురించి నాకు బాగా తెలుసు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, తను మిస్గైడ్లైన్స్ చేసి నువ్వు మారాలని కూడా చెప్పాను. ఇవాళ మారాడు, ఈరోజు మారాడు. ఎస్, మారాలి. లిస్టులు రావు ఈ అన్న ఇలాగే చెప్తాడన్నాడు, కానీ నేను ఇప్పుడు మీకు ప్రూఫ్తో చూపిస్తాను. అదేనా, ఇంకేముంది? జూన్ వరకు అయిపోయింది, జూలైలో ఎందుకు వస్తాయి? జూలైలో రావు. జూన్ 31 అయిపోయిందన్న, ఏమీ లేదు. ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ తారీఖు ఎంత? 9. అవునా, మీకు లిస్టు చూపించాలా లేదా? ఇప్పటికైనా మీరు మారకపోతే, ఇప్పటికైనా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను చేసేది ఒకే ఒక్కటి, నేను కేవలం మంచి పనులు మాత్రమే మీ గురించి ఎంత, ఎందుకంటే నాకు మొబైలు ఇప్పుడు మీదైనా నాదైనా ఒకటే మొబైల్, నాకు సరిగ్గా వర్క్ చేయాలి, అది ఒక్కటే కారణం. సో ప్రతి వీడియోని మీకు పూర్తి స్థాయిగా మీరు చూడండి, రెండోది నేను చెప్పే ప్రతి మాట మీరు అర్థం చేసుకోండి, అందులో వాస్తవాలు ఉంటాయి. ఎన్ని చెప్తున్నామండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా, ఈ వీడియోకి నేను కింద కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేస్తున్నా. ఒకవేళ ఎవరైనా కానీ, మేబీ ఎవరైనా సరే ఇక్కడ మనకి ఇబ్బందికరంగా పెడితే కనుక నెక్స్ట్ వీడియో నుంచి అంతా కూడా నేను కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేసేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను ప్రూఫ్లు పెట్టాలి. కొంతమంది ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒకటే, మీకు ఇష్టం లేకపోతే మీరు చూడకపోయినా పర్వాలేదు. మీకు ఇష్టం లేకపోతే ఈ జాబు, మేము డబ్బున్న వాళ్ళన్నా, మేము కష్టపడి చదవలేదు, మేము కొనుక్కోగలదు అనే స్తోమత నీకుంటే కనుక నువ్వు చూడవస్తున్నా, దాంట్లో డౌట్ లేదు. నేను మాట్లాడే విధానం ఇలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రాత్రనక పగలనక కష్టపడి చదివినటువంటి వారికి తెలుస్తుంది చదువు అంటే విలువ, చదువుకున్నటువంటి బాధ్యత నిజమైందా. సో ఇప్పుడు మనం, నేను లిస్టుల గురించి ఎంత పోరాటం చేస్తున్నా, లిస్టుల గురించి పోరాటం చేస్తుంటే కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను తప్పేం అనట్ల, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు కొద్దిగా బాధాకరంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు నా తండ్రికి బాగోకపోయినా, మా నాన్నగారికి, నేను అక్కడికి వెళ్ళొచ్చి ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా. సో అందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళు అని మీకోసమే కదా, ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇలాగా. మీకు వెరిఫికేషన్ అయిన వాళ్ళు భయపడకండి. రెండవదిగా, లిస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మీ నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు. మీకు ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఈ అన్న చెప్తున్నాడంటే జాయిన్ అవుతారు. దయచేసి ఎవరైతే కనుక మీరైతే ఫోన్ చేయకండి దయచేసి నా ఎందు, ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేస్తున్నాను కనుక. ఆ కామెంట్ సెక్షన్స్లో అయితే కనుక మీరు మీకున్నటువంటి ప్రతి డౌట్ని పెట్టండి. మస్ట్ అండ్ షుడ్ బి నేను చెప్పే విషయాన్ని నేను ప్రూఫ్ ఇస్తానన్న, నేను ప్రూఫ్ పెడతాను. ఈ సోదంతా ఏంది, ఈ లుల్లంతా ఏంటి అని అనుకోకండి. చెప్పేది మీ పేరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర విధానం అంటే ఏంటో మీకు తెలియదా? మీ పేరు, రెండోది మీ జిల్లా, మీ లోకల్ నాన్ లోకల్ పెట్టండి అందులో. మీరు ఈ వీడియో కనుక మీరు లైక్ చేయకపోతే కనుక నిజంగా అర్థం పద్ధం అనేది ఏమి ఉండదు. నేను తగ్గించుకొని వేరే వీడియోలు అప్పుడు సబ్జెక్టుల మీద చేసుకుని ఎదురుకి వెళ్ళిపోతాను. బ్యాగ్లకు సంబంధించిన అవన్నీ చేసుకుని వెళ్తాను. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక చదువుకునేటువంటి వారికి ఓన్లీ బిట్స్ కోసమేనండి, ఓన్లీ బిట్స్ కోసమే. అంతేగాని దాంట్లో డౌట్స్ కాదు, ఓన్లీ బిట్స్ కోసమే నేను చెప్తున్నా. అది టెలిగ్రామ్, దాంట్లోనూ నేను ఈ యొక్క లింక్ కూడా పెడతానని మీరు చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, లేదా కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా. ఆ యొక్క లింక్ని మీరు ఓపెన్ చేసి మీరు యాడ్ మెంబర్ అవ్వండి. ఎక్సలెంట్గా ఉండే ఇక్కడ ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే లిస్టులు అని నేను ఎప్పుడు అంటున్నానో, ఎంత బాధాకరంగా చెప్తున్నానో ఆ లిస్టులు కొరకు. మీ పేరు గుర్తుపెట్టుకోండి, కామెంట్ సెక్షన్లో మీరు పెడితే మీ పేరు. నేను ఫోన్ నంబర్లు అడగట్లా, నాకు ఏం వద్దు, ఆ దౌర్భాగ్యం ఏమీ వద్దు. మీ పేరు, మీ క్యాస్టు, మీ జిల్లా అది పెట్టంటే చాలు. ఓకేనా, లోకల నాన్ లోకల క్లియర్గా ఉందనుకో, దాన్ని బట్టి నేను ఓపెన్ చేసుకుని క్యాల్కులేషన్ చేసుకుంటా. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చారు, 1:2లు ఇచ్చారా, 1:5లు ఇచ్చి ఇవన్నీ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అనగా, దయచేసి ప్రతి ఒక్కరు మీరు శ్రీకాకుళం జిల్లా ఒకటి ఓపెన్ చేయండి, 2 విజయనగరం జిల్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి హార్టికల్చర్ ఏదైనా ఒకటే కదా, అవునా కదా, ఏదైనా ఒకటే కదా, ఆలోచించు. హార్టికల్చర్ కోర్టు కేసు రీసెంట్గా చెప్పిందా లేదా? నేను నిన్న మొన్నటి నుంచి కూడా చక్కగా మొత్తుకొని చెప్తుంటే అబ్బే ఒకసారి, ఎందుకంటే నిన్న మీరు ఒకటి ఆలోచించండి, నిన్నటి నుంచి కూడా ఏమైంది, మనకి
ఆ సైట్లు ఓపెన్ అయినాయా, సైట్లు ఓపెన్ కాలా అది మీరు ఆలోచించండి. లేకపోతే నేను ఖచ్చితంగా నిన్నే మీకు పెట్టేవాడిని. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వన్ బై వన్ అంతా చూసుకుంటా వస్తున్నాను చక్కగా. నాకు ఏ అప్డేట్ ఉన్నా మీకు చాలా ఫాస్ట్గా పెడతాను. నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు ఎక్సలెంట్గా పెడతా. మీరు చూడాలి, ప్రతీది చూడండి. సో హార్టికల్చర్ శ్రీకాకుళం జిల్లాలో షార్ట్ లిస్ట్ వచ్చింది, మీరు వెంటనే చూడండి. అందులో మీకు అంతగా తెలియకపోతే సర్చ్ బాక్స్లో చివరిన జూలై అని కొట్టండి, అక్కడ కనబడుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, స్పోర్ట్స్ వాళ్ళు కాదు, రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చింది. నేను అందుకని రిజర్వేషన్ క్యాండిడేట్స్ సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఒక టేబుల్ రూపంలో వేసైనా సరే నేను చెప్తాను, ప్రతి విషయం చెప్తాను. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, వెంటనే విజయనగరం జిల్లా, విజయనగరానికి సంబంధించి హార్టికల్చర్ ఓపెన్ చేయండి. సో ఒక్కొక్కళ్ళు నేను ఎన్ని చెప్తున్నా అన్నా, మీ జిల్లాలో లోకల్ అయితే లోకల్, నాన్లో అయితే నాన్ లోకల్ ఓపెన్ చేయండి అన్నా. ఓపెన్ చేసుకుని చూడండి. వాళ్ళెవరో కడప జిల్లాలో ఉన్నటువంటి అన్న, వాళ్ళు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాల మీద ఆసక్తి లేదు. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి ఆ పిక్స్ మీద, ఆ యొక్క వల్గరి చాట్ మీద, వాటిల మీద ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టపడే తత్వం నీకుంది కాబట్టి, నువ్వు చూస్తున్నావు కాబట్టి. ప్రతి ఒక్కరు దయచేసి మీరేం చేస్తారంటే వెంటనే ఇక్కడ మీరు ఒకవేళ డిజిటల్ అసిస్టెంట్ లోకలో నాన్ లోకలో నువ్వు ఏ జిల్లా పెట్టావు అంత నెతుకు, ఓకేనా? అంత టక్క టక్క టక్కమని. ఒకవేళ ఈరోజు రేపటికల్లా ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఏ మార్పులు ఏముండవు, మీరు ఏం కంగారు పడకండి, వస్తాయి, మీరు జాయిన్ అవుతారండి. సో విజయనగరానికి సంబంధించింది ఒకటి వచ్చింది. ఇంకో డౌట్ కూడా, ఇది ఒకటే కదన్నా, ఇంకా వస్తాయన్నా, ఇంకా రావన్నా, ఏంటి ఈ కథ, ఏంటి ఈ లొల్లి, మాకేంటి ఈ బాధ, ఇలాంటివన్నీ తీసుకునేటండి. అదేనా? సో నేను చెప్తున్నాను కాబట్టి మీకు వస్తాయి, మీరు జాయిన్ అవుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బిలీవ్, ఎప్పుడు అన్న చెబుతున్నాడంటే నిజం చెప్తాడా అన్నది మీరు తెలుసుకోవాలా, అవునా లేదా? సో కింద కామెంట్ సెక్షన్స్లో వాళ్ళు ఎవరో కొద్దిగా నెగిటివ్గా పెడుతున్నారని, ఎవరైనా పెట్టినా కొన్ని ఛానల్స్ వాళ్ళండి. కొంతమంది నేను చెప్పాను కదా, వాట్సాప్ గ్రూపులో 240 మంది ఉన్నారు. సో వారికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని డిజ్లైక్ చేయటం, కింద నెగిటివ్గా పెట్టడం వాళ్ళు అంతే. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారా పాపం, వారు మారారు, చాలా హ్యాపీ వాళ్ళ విషయంలో. ఇక రెండోది, యూట్యూబ్లో ఉన్నటువంటి మిగతా, నేను ఆ వ్యక్తుల పేర్లు సదరో వారి గురించి ఎవరి గురించి చెప్పను, ఒకటన్నా నాకు సచివాలయాల గురించి కానీ, సర్వీస్ కమిషన్స్ గురించి కానీ, బ్యాక్లాగుల గురించి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విషయమైనా చక్కగా నాకు విషయ పరిజ్ఞానం తెలుసు కాబట్టి వాటికి ప్రిపరేషన్ కానీ, రెండోదిగా వచ్చే లిస్టుల గురించి కానీ, అలాగే వెళ్ళే విధానం ఏంటి, జాబ్ చార్టర్ అంటే ఏంటి, మనం రోల్ చేసే విధానం ఏంటి, అలా ఒకటి కాదు రెండు కాదు, ఓవరాల్గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేస్తున్నానంటే మన ఛానల్ని చూసి రకరకాలుగా కామెంట్లు పెట్టడం, రకరకాలుగా చెప్పడం, అది కరెక్టే కాదు. వారి విజ్ఞతగా వదిలేస్తాను, వారి విషయం. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నేను లిస్టుల కోసం పోరాటం చేస్తున్నాను, నా పోరాటం చెప్పాను కదా, ప్రాణం పోయేంత వరకు కూడా నేను ఆ లిస్టులు రావాలన్నా. జూలై నెలలో నాకు నిజంగా చాలా సంతోషం. నిన్నటి నుంచి సిస్టాలు ఎందుకంటే ఆగిపోయి ఉన్నాయి కాబట్టి రాలే. సో మనం చూసాము, మరి వాళ్ళు వెళ్ళారా లేదా అని అంటే మొబైల్స్కి వెళ్తాయండి, మీకు తెలియదు. ఇప్పుడు ఓపెన్ అయినట్టు మనకు తెలియదు కదా, మొబైల్స్కి వెళ్తాయి, చరవాణీలకు వెళ్తాయి. సో చరవాణీలకు వెళ్ళి, అదే చరవాణి అంటే మొబైల్ అండి, మొబైల్స్కి వెళ్ళి కాబట్టి వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే కనుక వచ్చింది. సో మీ అందరికీ అవకాశాలు వస్తాయి, మీరందరూ జాయిన్ అవుతారు. ఆల్ ది బెస్ట్, బీ కేర్ఫుల్, చాలా హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తుండీ. థ్యాంక్ యూ.